మనిషి పవిత్రుడు అవ్వాలంటే, బుద్ధి పవిత్రం అవ్వాలంటే, ఏకాగ్రత రావాలంటే, నిదానంగా మనస్సు నిదానంగా ఉండాలంటే, తర్వాత ధర్మాన్ని విడిచిపెట్టకుండా మన మనస్సు రైలు చక్రాలు రైలు పట్టాలను విడిచిపెట్టకుండా ఎలా పరిగెడుతుందో, రైలు పట్టాలను విడిచిపెట్టదు చక్రాలు. అలాగే మానవ జీవితంలో మన ధర్మాన్ని పట్టుకుని మన మనస్సును నడవటానికి మనం ఎలా ఉండాలంటే, ఒక రామనామ స్మరణ తప్పించి ఇంకొక మార్గం లేదు. ఈ వేదాంతాలు కూడా వదిలేయండి.